మణిపూర్లో మళ్లీ హింస రాజుకుంది. కిడ్నాప్ అయిన ఆరుగురిని దారుణంగా చంపేయడంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. మైటీ వర్గానికి చెందిన కుటుంబాన్ని కుకీ తీవ్రవాదులు హత్య చేశారు. దీంతో ఇంఫాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసు కార్యాలయాన్ని ముట్టడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 2 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్లైన్ అందిస్తారు. శివ చెప్పండి, మణిపాల్లో మళ్ళీ హింస రాజుకుంది, కుకీ మైతీల మధ్య మళ్ళీ గొడవ మొదలైంది కదా, ఈ గొడవలన్నీ ఎప్పటికి ఆగే అవకాశం ఉంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మణిపూర్ లో మళ్ళీ అల్లర్లు చెలరేగాయి. గత సంవత్సరం మే నెలలో ప్రారంభమైన అల్లర్లు మళ్ళీ గత కొంతకాలంగా చిలికి చిలికి గానివాళ్ళ మారుతున్నాయి. ఇటు కుకీలు మేటిస్ మధ్య వివాదం కొనసాగుతుంది. నేను ఆరుగురిని కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసే వారందరినీ కూడా హతమార్చిన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు అక్కడ కర్ఫ్యూ కూడా విధించారు. మణిపూర్ లో మేటి వర్గానికి చెందిన కుటుంబాన్ని కుకీలు తీవ్రవాదులు తీవ్రంగా వారి దారుణంగా హతమార్చారు. ఈ నేపథ్యంలోనే ఇంపాలో భారీ ఆందోళన చేపట్టారు మహిళలు. పోలీస్ కార్యాలయాన్ని ముట్టడించి మహిళలు నిరసన తెలియజేశారు. 2 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ అటు మణిపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరోవైపు ఇటు గత సంవత్సరం నుంచి ఆందోళన కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా మాట్లాడటం లేదు. దీనిపైన కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 2 వర్గాల మధ్య ఏర్పడిన వివాదం అనేది దారుణంగా అంటే ఒకరిపై ఒకరినొకరు తంపుకునే వరకు వెళ్ళింది. గతంలో కూడా 2023 మే నెలలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దాదాపు వందల సంఖ్యలో గాయపడ్డారు. కుటుంబాలు అనాథైన పరిస్థితి కనిపిస్తోంది. వేరే కుటుంబాలకు సంబంధించిన స్త్రీలను అత్యాచారం చేయడం, వారిని నగ్నంగా ఊరేగించడం ఇదంతా కూడా గతంలో జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళా వివాదం కొనసాగుతుంది. కుకీలు మైటీస్ మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న కూడా మైటీస్ వర్గానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఆరుగురిని హతమార్చారు. 3 డేస్ బ్యాక్ కుకీస్ వర్గానికి సంబంధించిన ఇద్దరిని హత్య చేశారనే భావించిన కుకీ వర్గం మేటిస్ సంబంధించిన కుటుంబ సభ్యుల 6 కిడ్నాప్ చేసి వారిని హతమార్చారు. అయితే ఇప్పుడు వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను ఇంఫాల్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.